నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుమంత్, మెడికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం ఓవేరియన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాము. ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో 2 అండాల నుంచి వచ్చే క్యాన్సర్ ఏనండి. ఈ ఓవేరియన్ క్యాన్సర్ అండి ఈ మధ్యనే మనం తరచూ చూస్తూ ఉన్నాము. ఓవేరియన్ క్యాన్సర్ ఈ మధ్యన ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలను కానీ మనం కానీ చూసుకుంటే, ఓవేరియన్ క్యాన్సర్ అనేది చాలా వరకు నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో వస్తుంటాయి. అంటే పేషెంట్కి ఇవి ఓవేరియన్ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు అనేది మనం చెప్పడం చాలా కష్టం. చాలా వరకు కడుపు ఉబ్బరం అనేది చాలా రోజులు ఉంటుంది, ఆకలి తగ్గడం అనేది ఉంటుంది, ఏదో కడుపు మెల్లిగా ఉబ్బుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో నొప్పి ఉన్నట్టుగా ఉంటుంది, గడ్డలు అనేది ఏమీ పెద్దగా కడుపులో ఒత్తినా కానీ తెలియవు. ఇవన్నీ కొన్ని ఓవేరియన్కి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది డాక్టర్ని సంప్రదించడం అనేది డిలే అవుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం అనేది డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నా కానీ అది ఓవేరియన్ క్యాన్సరా కాదా అనేది కొంచెం నిర్ధారణలో కొంచెం డిలే అవుతుంది. సో ఇలాంటి లక్షణాలు కానీ ఉంటే వెంటనే దగ్గరున్న ఆంకాలజిస్ట్ని కానీ వేరే జనరల్ డాక్టర్ని కానీ సంప్రదించి తగు పరీక్షలు అనేది చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మెయిన్గా వచ్చే కారణాలు, ఓవేరియన్ క్యాన్సర్ కారణాలు కానీ చూసుకున్నైతే, మొదట ఇది చాలా వరకు ఓవులేషన్కి సంబంధించిన కారణాలు ఎక్కువ ఉంటాయండి. అంటే ఎక్కువ ఓవులేషన్ సైకిల్స్ ఎక్కువ జరిగే కొద్దీ, ఓవెరియన్ ఎపిథీలియం అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే కొద్దీ మనకి ఓవెరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సపోజ్ చాలా పిల్లలు అనేది కొంచెం లేట్గా కనడం వలన ఎక్కువ ఓవులేషన్ సైకిల్కి ఎక్స్పోజ్ అవ్వడము, పిల్లల మధ్యకి గ్యాప్ చాలా ఉండడం, కొంతమందికి మెన్సెస్ లేట్గా ఆగిపోవడం, అంటే మీనోపోజల్ ఏజ్ అనేది చాలా లేట్గా ఉండడము, ఇవి కొన్ని కారణాలండి. ఊబకాయం కూడా ఒకటి కారణం అంటాం. అంటే ఒబేసిటీ, చాలా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండడం, హై ఫ్యాట్ డైట్ తీసుకోవడము, ఇవన్నీ కొంచెము ఎక్కువ ఓవెరియన్ క్యాన్సర్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్. సో అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటే, మనకు డైట్ కానీ సంబంధించిన, ఎక్సర్సైజ్ సంబంధించిన కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండి, తగిన టైంకి పిల్లలు కానీ మనం మ్యారేజ్ చేసుకొని కానీ పిల్లలు కనుకంటే కొంచెం చాలా వరకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గి ఓవెరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిటికి వంశపారపర్యంగా వచ్చే ఓవెరియన్ క్యాన్సర్ కూడా ఉంటాయండి. సుమారు 10% వరకు ఉంటాయి. అవి మనం చేయడానికి ఏం లేదు. ఇంతకుముందు ఎవరికన్నా పెద్దవాళ్ళలో కానీ ఓవెరియన్ క్యాన్సర్ కానీ వచ్చి ఉంటే వాళ్ళు ఆ సంబంధించిన పిల్లల సంతానంలో కానీ తగు టెస్టులు కానీ చేయించుకుంటే, అంటే BRCA మ్యూటేషన్స్ అంటాం, ఈ జెనెటిక్ టెస్ట్, జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్టులు కానీ చేయించుకొని వాళ్ళకి కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి లేదా అనేది ముందుగానే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓవెరియన్ క్యాన్సర్ డయాగ్నోస్ ఎలా చేస్తాం అంటే, ఎలా నిర్ధారించుకోవచ్చు ఓవెరియన్ క్యాన్సర్? ఒకసారి లక్షణాలు కానీ మనం ఇలాగానే అనిపించింది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి సిటీ స్కాన్ అనేది చేస్తారండి. సిటీ అబ్డామిన్ చేసి లోపల కొంతమంది సిటీ స్కాన్ డైరెక్ట్గా చేస్తారు, లేదంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకోవచ్చు. దాంతోపాటు సీరమ్ CA-125 అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. ఈ 2 కంబైన్డ్గా చేసుకుంటే ఇది చాలా వరకు ఓవెరియన్ క్యాన్సర్ లాగా అనిపిస్తుందా లేదా అనేది మనం ఫస్ట్గా నిర్ధారించుకోవచ్చు. వన్స్ ఓవెరియన్ క్యాన్సర్ లాగా అనిపిస్తుంది అంటే మనం ఫస్ట్ దగ్గర ఉన్న డాక్టర్ని కలిసి, దీనికి సంబంధించిన టీం ఉంటారండి, అంటే ఆంకాలజీ టీం అనేది అందరం కూర్చొని వెదర్ ఇది ఓవెరియన్ క్యాన్సర్ లాగా ఉందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో వన్స్ డయాగ్నోసిస్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఏదర్ కీమోథెరపీ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ సర్జరీ కన్నా వెళ్ళిపోవచ్చు. సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓవెరియన్ క్యాన్సర్లో. సర్జరీ చేయకుండా మనం క్యూర్ చేసుకోవడం అనేది చాలా కష్టం. సో సర్జరీ ఫస్ట్ ఏజ్ చేయాలా లేకుంటే కీమో ఫస్ట్ పెట్టి తర్వాత సర్జరీ చేయాలనేది మేము అందరం డాక్టర్స్ కూర్చొని మల్టీ డిసిప్లినరీ టీంలో డిస్కస్ చేసుకొని మనకి ఫస్ట్ ఏది బెనిఫిట్ అవుతుందా పేషెంట్కి అనేది చూస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. చాలా వరకు ఓవెరియన్ క్యాన్సర్స్ 70-80% క్యూరబుల్ అండి. సో ఫస్టే లక్షణాలు వచ్చినప్పుడే వెంటనే డాక్టర్ని సంప్రదించి 1 నుంచి 3 స్టేజ్లో కానీ మనం దీన్ని ముందే కానీ నిర్ధారణ చేసుకోగలిగితే చాలా వరకు ఓవెరియన్ క్యాన్సర్స్ అనేది క్యూరబుల్ అండి. వన్స్ అది కానీ స్టేజ్ 4కి కానీ దాటింది అయితే, అండ్ ఇప్పటికీ క్యూరబుల్ అని చెప్పలేము కానీ చాలా వరకు పేషెంట్స్ని డిసీజ్ కంట్రోల్, చాలా మెనీ ఇయర్స్ వరకు కంట్రోల్ పెట్టే డ్రగ్స్ వచ్చినాయి. ఎస్పెషలీ BRCA మ్యూటేషన్ పాజిటివ్ పేషెంట్స్లో ఒక ట్యాబ్లెట్ ద్వారానే కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. వన్స్ ఓవెరియన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత తగు ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే పూర్తిగా క్యూర్ అయిన తర్వాత పేషెంట్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 50-60% ఓవెరియన్ క్యాన్సర్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనకి లక్షణాలు బాగా బయటపడితే అది పెద్ద స్టేజ్లోనే బయటపడుతుంది. సో టైంకి కానీ దాన్ని ఫాలోఅప్ అవుతూ బ్లడ్ టెస్ట్ కానీ చేయించుకుంటూ ఉంటుంటే ఓవెరియన్ క్యాన్సర్ ఒకవేళ వచ్చినా కానీ ముందే మనం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే ఇన్ కేస్ మళ్ళీ వచ్చినా కానీ మనం క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది మనం ఈరోజు ఓవేరియన్ క్యాన్సర్ గురించి చెప్పుకునాల్సిన విషయాలండి.